నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. అద్దంకి మండలం చక్రేపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరుగుతుందని, అలాగే యూపీ పాఠశాలలో కూడా 6-7 తరగతులకు ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తారని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. చక్రేపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ను శనివారం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏ విధంగా పెంచాలో ఎస్ఎంసీ కంపెనీ సభ్యులతో, పాఠశాల ఉపాధ్యాయులతో, రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ హైస్కూల్స్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో అని అభిప్రాయాలు ఈదర సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్స్లో కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని, హైస్కూల్స్కు సంబంధించి ఏమి కావాలన్నా అందిస్తుంటే విద్యార్థుల సంఖ్య పెంచే విషయంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎందుకు వెనక్కి తగ్గి ఉన్నారో తెలియటం లేదన్నారు. చక్రేపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రస్తుతం 90 మంది పిల్లలు ఉన్నారని, 90 కాస్త 100 చేస్తే హైస్కూల్కు ఏమి కావాలన్నా చేసి పెడతారని ఈదర హరిబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు దేశానికి ఏదో విధంగా ఉపయోగపడతారని ఈదర ధీమా వ్యక్తం చేశారు. చక్రేపాలెం గ్రామంలో అవగాహన ర్యాలీలు, సదస్సులు పెట్టి అడ్మిషన్లు పెంచాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. కార్యక్రమంలో భాగంగా 110 కంటే తక్కువ మంది ఉన్న స్కూల్స్ 28 ఉన్నాయి. 28 స్కూల్స్ మీ స్ట్రెంగ్త్ని కనీసం 150 చేయాలి. ఆ 150 చేయటానికి ఉన్న అవకాశాలు ఏమిటి, మీరేమేమి చేస్తున్నారు, మేమేమి చేయాలనే విషయం మీద స్టాఫ్ తోటి, గ్రామస్తులతో, అందరితోటి మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకొని హై స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఈనాటి కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో భాగంగా ముందు హెడ్ మాస్టర్ గారు ఉన్న స్టాఫ్ ఎంతమంది, పిల్లలు ఎంతమంది, చేసిన ప్రయత్నం ఏంటి, నేనేమంటున్నానంటే ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నాం. అసలు 6th క్లాస్ మొత్తం ఇంగ్లీష్ మీడియంగా డిక్లేర్ చేసే, నో క్వశ్చన్ ఆఫ్ తెలుగు. ఇక్కడి నుంచి అడ్మిషన్స్ మొత్తం ఇంగ్లీషే. ఎవరికైనా 6th అడ్మిషన్స్ అప్పుడు ఇంగ్లీష్లో కాస్త తక్కువగా ఉండి వాడికి సక్రమంగా వాడికి అక్షజ్ఞానం లేకపోతే ఫౌండేషన్ కోర్స్ పెడతాం. 6th ఫౌండేషన్ ఒక 4 నెలలో 5 నెలలో కంప్లీట్గా వాడిని ఆ 6th అడ్మిషన్ సరిపోయేటట్టు వాడిని తయారు చేసుకుంటాం. నేను ఆ తర్వాత 6th లో పెట్టుకుంటాను. 8th దాకా పరిస్థితులు లేవు కాబట్టి వీళ్ళని ఈలోపు అంటారు. 8th కు 10th దాకా లేవు పరిస్థితులు ఏదో ఒకటి లేవు కదా. ఈలోపు వాడు మనం కలుస్తాం. గ్రామస్తులకి అష్యూరెన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు నేను ఏం చేయాలని చేస్తాను, ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఇప్పుడు నేను నేనైనా చేస్తాను, వాళ్ళు చేయించాలని చేస్తాను. ఆర్ఎంఎస్సీ వాళ్ళకి అంతా చేయించాలని చేస్తాను, లేదా నేను ఇస్తాను, వాళ్ళు గుడ్ చెప్తే నేను ఇస్తాను, గుడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఏమైనా చేయాల్సిన మొత్తం చేయిస్తాను. స్టాఫ్ మొత్తం చేత నేను ఇంకా పని ఎక్కువ చేయించేప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ ఇస్తున్నాను, వాచ్మెన్ ఇస్తాను, 24 అవర్స్ స్కూల్గా డిక్లేర్ చేయబోతున్నాను. ఇక ఈ స్కూల్ 24 గంటలు నచ్చింది, 24 గంటలు స్టాఫ్ ఏమి భయపడుతున్నారు, మీరు మొత్తం ఉండాల్సిన పని లేదు. రోజుకు ఒక క్షయవ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడితే ఎంత పెద్ద వ్యాధి అయినా నెలలో తగ్గిపోతుందని, మందులు వాడకుండా వ్యాధి తగ్గాలంటే ఏ విధంగా తగ్గుతుందో వ్యాధిగ్రస్తులు చెప్పాలని, క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడా మందులు ఇచ్చి వారు వేసుకుంటున్నారో లేదో అని పర్యవేక్షిస్తున్నారని క్షయవ్యాధి నివారణ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ బాబు అన్నారు. శనివారం అద్దంకి క్షయవ్యాధి కేంద్రాన్ని పరిశీలించారు. క్లస్టర్ పరిధిలో ఎంతమంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారో అడిగి తెలుసుకొని వారు సక్రమంగా మందులు వాడుతున్నారో లేదో తెలుసుకున్నారు. క్షయవ్యాధితో బాధపడుతున్న చిన్నారిని డాక్టర్ సురేష్ బాబు పరీక్షించి డాక్టర్ శశికాంత్కు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, మెదరుమిట్ల, కొరసపాడు, రాసంగులపాడు గ్రామాల్లో పర్యటించి రికార్డులను పరిశీలించి క్షయవ్యాధిగ్రస్తుల గురించి వివరాలు తెలుసుకొని డాక్టర్తో మాట్లాడారని చెప్పారు. మెదరుమిట్ల క్షయవ్యాధి కేంద్రంను అభివృద్ధి చేయాలని, అక్కడ డాక్టర్ను సూచించడం జరిగిందన్నారు. డాక్టర్ అవినాష్ను పూర్తిగా మేదరమెట్లలో ఉంచడానికి డిఎంహెచ్తో మాట్లాడుతున్నారన్నారు. క్షయవ్యాధిపై అవగాహన చేసేందుకు నిధులు లేక చేయలేకపోతున్నారని, అయితే గ్రామాల్లో వారి స్థాయిలో డాక్టర్ల చేత క్షయవ్యాధిపై అవగాహన చేయిస్తున్నారన్నారు. వ్యాధిగ్రస్తులు మందులు సక్రమంగా వాడుకునే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన పూర్తిగా మేదరమెట్లలో ఉంచడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పొచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చి
డాక్టర్స్ని కలిసి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి మీ కళ్ళ ముందే చెప్పాను. ల్యాబ్ తనిఖీ చేసిన తర్వాత వెళ్ళి ఫీల్డ్లో ఎక్కడైతే ఎండిఆర్ కేసులు ఉన్నాయో, ఎక్కడైతే టీబీహెచ్ఐవి కేసులు ఉన్నాయో వాటన్నిటిని దర్శించి డాక్టర్ అంటే ప్రత్యక్ష పర్యవేక్షణ సరిగా జరుగుతుందా లేదా, పేషెంట్ కరెక్ట్గా మందులు వాడుతున్నారా లేదా, సకాలానికి మందులు అందుతున్నాయా లేదా, కరెక్ట్ అయిన డోస్ ఇస్తున్నామా లేదా అన్నది క్షేత్రస్థాయిలో రోగుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి పూర్తికాలం చికిత్స వాడి టీబీ నుంచి సంపూర్ణంగా వాళ్ళు స్వస్థత పొందేటట్టు చేస్తాం. అవగాహన కార్యక్రమాలు ఏం పెట్టట్లేదు సార్? అవగాహన కార్యక్రమములు అంటే క్షేత్రస్థాయిలో పెట్టట్లేదు. క్షేత్రస్థాయిలో అంటే ఏమైపోయిందంటే మాకు అవగాహన కార్యక్రమాలకు వచ్చే బడ్జెట్ వరల్డ్ టీబీ డే చేయడానికి సరిపోతూ ఉంది ఒకటి. ఆ రోజు మాత్రమే పెడుతున్నాం. తర్వాత ఏంటంటే పిఎస్సిలో క్షేత్రస్థాయిలో ఇవి జరగాలి, వీటిని మేము ప్లానౌట్ చేయాలి. అంటే యాక్చువల్గా కొన్ని జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఏం చేస్తున్నామంటే యాక్టివ్ సర్వైలెన్స్, ఇంతవరకు దగ్గుతో వస్తే డాక్టర్ గారు గల్లపరీక్షలు రాస్తారు, ఎవరైనా దగ్గుతో గమనిస్తే ఆరోగ్య కార్యకర్త పంపిస్తున్నారు. అలా కాకుండా ఇల్లు తిరిగి కేసులు ఇంకా ఉన్నాయా సొసైటీలో, మనం కనుక్కునేటివి కరెక్టా కాదా, సఫిషియెంట్గా కనుక్కుంటున్నాము లేదని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్టు పెట్టకపోయినా కూడా పిఎస్సి వైద్యాధికారుల సహకారంతో ఈ యాక్టివ్ సర్వేలెన్స్ అంటే ఇంటింటికి తిరిగి దగ్గున్న వాళ్ళని సర్వే చేసి అవసరమైతే వాళ్ళ గళ్ళ నమూనాలు సేకరించి పేషెంట్స్ రాకపోయినా మేము వాటిని తీసుకొచ్చి పంట నష్టపరిహారంలో అవకతవకలు జరిగాయంటూ కొరసపాడు మండలం పెమిడిపాడు గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఏడీ మాలకొండారెడ్డి రైతులతో చర్చించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఏడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘ నాయకులు రామచంద్రయ్య రైతులు నష్టపరిహారం కోల్పోయిన తీరును మాలకొండారెడ్డికి వివరించారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని రామచంద్రయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా మాలకొండారెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సమన్వయం పాటించాలని ఆయన కోరారు. అలాగే త్వరలోనే విచారణ పూర్తి చేసి రైతుల జాబితాను ప్రకటిస్తామని మాలకొండారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి వెంకటేశ్వర్లు, మండ్రు ఆంజనేయులు, హనుమారెడ్డి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ మండలం నుంచి ఒక అర్జీ కలెక్టరేట్కి వచ్చింది కాబట్టి దాని మీద కలెక్టర్ గారు ఆల్రెడీ ఎంక్వైరీ కాజేసింటున్నారు. సో వాళ్ళు వచ్చే ముందుగానే అసలు రైతులతో మాట్లాడితే ఇక్కడ ప్రాబ్లం తెలుసుకుందని వచ్చాను. వాస్తవంగా విచారణకు మీరే మళ్ళీ వస్తారు. నేను వచ్చింది మొత్తం కేవలం అసలు ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎందుకు వచ్చారు అర్జీదారులు అనేది దానికోసం వచ్చాను. కాబట్టి అంటే కొంతమంది పేర్లు అంటే అర్జీలో ఉన్న సమాచారం ప్రకారం ఆయన చెప్పినట్టుగా అనంతరం చెప్పినట్టుగా కొన్ని పేర్లు మిస్ అయినట్టుగా అంటే మినిమం ఏసీ కూడా అలాంటి మిస్ అయినది మాత్రం అర్జీ ఇచ్చారు. సో అది ఎంతవరకు వాస్తవమైనది మీరు ఒకసారి చెప్పండి. మీకు సమస్య మీది కాబట్టి మేము వింటాం, మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. అప్లికేషన్ ఉంటాయి కదా, ఫోటో దిగా చెప్తున్నాను కాబట్టి వాళ్ళు రెండు వరుసలో రైతు ఉంటాయి. సో ఫోటో వచ్చిన అప్లికేషన్ ఉన్నాయి, 300 ఉన్నాయా 400 ఉన్నాయా చూసుకొని వెరిఫై చేద్దాం. వాళ్ళ స్థితి సర్వే నెంబర్లు మన ఈ బుకింగ్ ఈ క్రాప్ బుకింగ్ అని కదా మాకు ఇది ట్యాబ్లో బుక్ చేశారు సార్ గారు, అది కూడా చూసుకొని దాని ప్రకారం చెప్తాం. ఇది ఫైనల్ డెసిషన్ మాత్రం కాదు, చేయకపోవచ్చు. రాష్ట్రం మొత్తం చెప్పి ప్రభుత్వం చెప్పింది మాత్రం దాని ప్రకారం ఈ క్రాప్ చేస్తున్నాము. 99% ఎక్కడన్నా పొరపాటు మీరు చెప్పినట్టు ఉండవలే నేను గ్యారెంటీ చెప్పలేను. అన్ని కరెక్ట్ అని చెప్పట్లేదు, ఈ విషయం కరెక్ట్ కాకపోవచ్చు అంటున్నాను. పొరపాటు జరిగి ఉండొచ్చు అని అంటున్నాను. ఇప్పుడు 700 చిల్లర మీ దగ్గర లిస్ట్ ఉందా లేదా? మీ దగ్గర ఉన్న సమాచారం లేదు కదా? 700 లిస్ట్ మా దగ్గర లేదు. మీ దగ్గర మీ దగ్గర మా దగ్గర ఉండదు. ఆయన ఇచ్చిన అర్జీ ఒకటి ఉంది, ప్లస్ మా దగ్గర అర్జీ పక్కన పెట్టేది. సమస్య వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మాది 5 నెంబర్ ఫోటో లేదు 6 నెంబర్ ఫోటో 7 నెంబర్ ఫోటో అనేది వాళ్ళు చెబుతుండే. అంటే డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి సమాచారం లేకపోతే వాళ్ళ నెంబర్ అనేది వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి మీ స్టాఫ్ ఎవరన్నా కానీ చెబితేనే వాళ్ళకి ఫోటో చేయవు. ఆ నెంబర్ లేకపోతే నెంబర్ అయితే వాళ్ళకి ఐడియా ఉంది. 5 నెంబరు 7 నెంబరు 8 నెంబరు అనే వాళ్ళ పేర్లు కూడా 280 లిస్టులో లేవు అనేది
వాళ్ళు చూస్తారు ఆ పేర్లు అసలు లిస్ట్ లో ఉండగా లేదు ఒకసారి చూడండి. ఉండండి అండి, వాళ్ళని చెప్పండి, కష్టపడి చదివిన విద్యార్థికి భవిష్యత్తు ఉంటుందని, కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని, తను అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా రావటం సంతోషంగా ఉందని అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో సంతమాగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ బదిలీపై అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంతమాగలూరు జూనియర్ కళాశాలను ఏ విధంగా అయితే తీర్చిదిద్ది అడ్మిషన్లు పెంచారో అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విధంగా కృషి చేస్తారన్నారు. ఫలితాలలో కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా చూస్తారని శంకర్ రెడ్డి తెలిపారు. కళాశాలలో పనిచేస్తున్న ప్రతి అధ్యాపకుడు కష్టపడి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు. ప్రకాశం గారు నడయాడిన కాలేజీ, అనుబంధం ఉన్నటువంటి కాలేజీకి రావడం అనేది సంతోషంగా ఉంది. ఇంతకుముందు జైలుగా చేశాను కదా, నేను ఇక్కడ ఒక రెండు పర్యాయాలు జైలుగా చేశాను. ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా బాధ్యతాయుతమైంది కూడా. టౌన్లో ఉన్న కాలేజీ స్ట్రెంగ్త్ పరంగా ఏమాత్రం తగ్గకుండా ప్రైవేట్ కాలేజీల కంటే మిన్నగా ఇక్కడ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసేసి కళాశాల ప్రతిష్టను పెంచవలసిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నా. పెంచవలసిన అవసరం అయితే ఆవశ్యకత ఉన్నది. సంభవం పరిస్థితులు కొంచెం కష్టంగానే ఉంది. మీకు తెలియదు ఏముంది, ఎందుకో ప్రైవేట్ కళాశాలలో పోటీతోటి ప్రభుత్వ కళాశాలలు వెనుకంజ వేస్తున్నాయి. దానికి కారణం ప్రభుత్వ కళాశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలింది. దానికి అనేక కారణాలు కావచ్చు. ఆ విశ్వాసాన్ని పెంపొందించి తిరిగి ప్రభుత్వ కళాశాలలకి పూర్వ ప్రతిష్ట వైభవాన్ని తీసుకురావడానికి అధ్యాపక మిత్రులందరి సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. తిరిగి దీన్ని పూర్వ వైభవాన్ని సంతరించే విధంగా ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ల్యాబొరేటరీస్ చక్కగా ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నది, అధ్యాపక మిత్రులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఏ పోస్టు కూడా వేకెంట్గా లేదు. అద్దంకి పట్టణంలోని గురుకాయపాలెం యూపీ స్కూల్ను జిల్లా పరిషత్ హై స్కూల్గా మార్చేందుకు ఉత్తర్వులు రాగా, హై స్కూల్ కోసం భవనం నిర్మించేందుకు గురుకాయపాలెం యూపీ స్కూల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని శనివారం జెడ్పీ చైర్మన్ ఈదర్ హరిబాబు, ఎంఈఓ విజయ్ కుమార్ పలువురు కలిసి పరిశీలించారు. యూపీ స్కూల్కు చెందిన 4 ఎకరాల భూమి అక్రమంలో ఉందని జెడ్పీ చైర్మన్కు ఎంఈఓ చెప్పారు. యూపీ స్కూల్కు సంబంధించిన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండగా ఈదర వారితో మాట్లాడి ఖాళీ చేయమని సూచించారు. వారికి మరొక ప్రాంతంలో స్థలం చూపించి పక్క గృహం కట్టిస్తారని ఈదర హామీ ఇచ్చారు. అలాగే యూపీ స్కూల్ను పరిశీలించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రధానోపాధ్యాయురాలని అడిగి తెలుసుకొని తరగతుల గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఈదర విద్యార్థులకు సూచించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని ఈదర హరిబాబు తెలిపారు. కేంద్ర రాష్ట్రాల పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొరసపాడు మండలంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనిన అనంతరం ఏస్టన్తో మాట్లాడుతూ, దేశానికి వెన్నుముక లాంటి రైతు నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కౌలు రైతులు సర్వం కోల్పోయి బతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి పరిణామాలే కొనసాగితే రైతు ఉద్యమం ఉద్రిక్తం రూపం దాల్చుతుందని రామచంద్రయ్య హెచ్చరించారు. రైతు కన్నీరు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. గుంటూరులో జరిగే కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. సంవత్సరాల నుంచి వర్షాలు సరిగ్గా రాక అదేవిధంగా కనీసం పంటలు వేసుకునేదానికి కూడా ఇబ్బందులు వచ్చినాయి. వేసిన పంటకు కూడా ధరలేదు, ఏదైనా పండించిన పంట. మరి ఖరీఫ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులందరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ 9వ తేదీన అందరికి కూడా మరి వాళ్ళ ఖాతాల్లో జమేస్తామని, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు పంట నష్టపోతే మరి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కలిపి ఇవ్వాలని చెప్పి కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అయితే మరి ఈరోజు మేమంతా రైతుల పక్షానే ఉంటాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే మన రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అన్ని రకాల మరి అప్పుల బాధలు అయ్యేదే కాకుండా కౌలు కూడా అదనంగా భూ యజమాని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య ప్రధానంగా కౌలు రైతులే ఉంటున్నారు. మరి రోజు రోజుకి రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో రైతులు మరి వాళ్ళు పండించే పంటకి తీసుకొచ్చిన అప్పుల మీద వడ్డీ కూడా తీసుకురాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా చూసినాం, ఇక్కడ పండించిన మిరప పైరు పంట లాస్ట్ తగులబెట్టాల్సి వచ్చింది. మరి మిరప అయితేనేమి, అదేవిధంగా ఉల్లి అయితేనేమి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ అని కేంద్రంలో ఒకటి ఉంది, వాళ్ళు మద్దతు ధరలు ప్రకటించినారు, 80 రూపాయలు పెంచినారు అంతే. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. జూన్ 24 ఉష్ణోగ్రత అత్యధికంగా 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 27 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నది. జూన్ 25 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 27 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నది. ప్రకాశం జిల్లా రైతులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. తొలకరి వర్షాలు కురిసిన చోట కంది పంటను అంతర పంటగా లేదా ఏకపంటగా గాని వేసుకోవచ్చు. అనువైన రకాలు LRG 41, PRG 158, PRG 176, లక్ష్మి, ఆశా. విత్తే దూరం తేలికపాటి ఎర్రనేలల్లో 90x20 సెంటీమీటర్లు మరియు నల్లరేగడి నేలల్లో 180x20 సెంటీమీటర్లు. చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు మరియు విత్తేటప్పుడు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకోవాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 0041 88 88 00 నందు సంప్రదించవచ్చును.